హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు మీకు చూపించే హౌస్ అయితే ఇది ఇండివిజువల్ హౌస్ అండి. ఇది G+3 అనమాట. 3 ఫ్లోర్లు టోటల్గా, కిందంతా పార్కింగ్ వస్తుంది. టోటల్గా 4 ఫ్లోర్స్ అనమాట. గ్రౌండ్ 1, 2, 3 అండ్ ఇది వచ్చేసేపాటికి 166 గజాల్లో ఉన్న G+3 ఇండివిజువల్ హౌస్, ఈస్ట్ ఫేసింగ్ అండ్ ప్రైస్ కూడా అలాగే ఉంటుందన్నమాట. విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీతో ఉంటుంది. టోటల్గా 3 ఫ్లోర్స్. ఈ పక్క వచ్చేసేపాటికి ఒక వాష్ ఏరియా ఇచ్చాడు. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట, ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్. బిల్డింగు, రోడ్డు కూడా ఈస్ట్ ఫేసింగు. అండ్ ఈచ్ ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. 166 గజాల్లో అంటే దగ్గర దగ్గర 3 సెంట్ పైన వస్తుందన్నమాట సైట్ అయితే. 166 గజాల్లో ఉన్న ఇండివిజువల్ హౌసు G+3. ఈచ్ ఫ్లోరు డబుల్ బెడ్రూము, 3 డబుల్ బెడ్రూమ్స్ వస్తాయి. కిందేమో స్టిల్ట్ అంతా పార్కింగ్ వస్తుంది. 4 కార్లు పార్కింగు విత్ లిఫ్ట్ ఫెసిలిటీ అండ్ కబోర్డ్సు. హౌస్ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి. అండ్ టైల్స్ కూడా 2x6 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. హౌస్ రెడీ టు మూవ్లో ఉందన్నమాట. ఇండివిజువల్ హౌసు నేను ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నాను అండ్ దీనిపైన ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయి. టోటల్గా 3 ఫ్లోర్స్. ఇది వచ్చేసేపాటికి ఈస్ట్ ఫేసింగు అండ్ కరెన్సీ నగర్ ఏరియాలో వస్తుందన్నమాట. సపరేట్ డైనింగ్ ఏరియా, హాల్ నుంచి సపరేట్ డైనింగ్ ఏరియా వచ్చింది. ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది. అండ్ సపరేట్ పూజా రూమ్ వచ్చింది. దీని బ్యాక్ సైడ్ పూజా రూమ్, బ్యాక్ సైడ్ లిఫ్ట్ వస్తుందన్నమాట. ఇదేమో కిచెన్ అవుతుంది. కిచెన్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది కిచెన్. అండ్ సపరేట్ వాష్ ఏరియా, ఏమో వాష్ ఏరియా. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఇంకా అటాచ్డ్ టాయిలెట్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ UPVC విండోస్ మనకి విండోస్ కూడా UPVC ఇచ్చారు. అండ్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు విండోస్కి, ప్లస్ మన బార్డర్స్ లైన్కి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. లిఫ్టింగ్ కోసం అండ్ లైఫ్ అయితే బాగా వస్తుందన్నమాట గ్రానైట్ ఫినిషింగ్ వల్ల. అండ్ సెకండ్ బెడ్రూమ్ ఇది. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది విత్ అటాచ్డ్ టాయిలెట్తో. ఇండివిజువల్ హౌస్ చూసే వాళ్ళు అయితే ఇది ప్రిఫర్ చేయొచ్చు, ఇది కన్సిడర్ చేయొచ్చు. హౌస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. పాల్సింగ్ కానీ పెయింటింగ్స్ కానీ అంతా రెడీ అయిపోయింది. ఒక కబోర్డ్స్ ఒకటే ఉంది. కబోర్డ్స్ అయితే కస్టమర్ చాయిస్ ఇచ్చారు. కబోర్డ్స్ కావాలంటే చేయించుకోవచ్చు, లేకపోతే చేయించిస్తారు. దీని ప్రైస్ అయితే 2.50 crore అండి. లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ అయితే. టోటల్గా 166 గజాల్లో ఉన్న G+3 ఇండివిజువల్ హౌసు. ఈచ్ ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ వస్తుంది విత్ కబోర్డ్స్ అండ్ 4 కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ బ్యాంక్ లోన్ కూడా ఉంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ లోన్ వస్తుంది. అండ్ హౌస్ అయితే ఇది ఓవరాల్గా మొత్తం రెడీ అయిపోయింది. అండ్ బెడ్రూమ్ గుమ్మాలు కూడా వచ్చేసి మనకి గ్రానైట్ ఫినిషింగ్తో ఇచ్చారు. ఒక దేవుడి గుమ్మం మాత్రమే మనకి వుడ్తో ఇచ్చారన్నమాట. గుమ్మం వచ్చేసేపాటికి అండ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసేపాటికి మీకు టేక్ వుడ్ ఫ్రేమ్ వస్తుంది. టేక్ వుడ్ గుమ్మాలు వస్తాయి అన్నమాట. హాల్ అయితే మనకి ఎల్ షేప్ వచ్చింది. హాలు ఎంత హాలు ఈ ఎల్ షేప్లో వచ్చేపాటికి మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ కిచెన్ కూడా చూసుకుంటే చక్కగా స్పేషియస్గా వచ్చింది కిచెన్. అండ్ 3 ఫ్లోర్స్ కూడా సేమ్ యాజ్ ఇటీస్గా ఇలాగే ఉంటుందండి. అందుకని 1 ఫ్లోర్ మాత్రమే చూపిస్తున్నాను అన్నమాట. అండ్ పైన టెర్రస్ మీద వచ్చేసేపాటికి ఒక రూము, కిచెన్, సపరేట్ కిచెన్ రూము అండ్ సపరేట్ బాత్రూమ్ వస్తుందన్నమాట. అది కూడా ఉంది. అండ్ 3 ఫ్లోర్స్, 3 డబుల్ బెడ్రూమ్లు, ఒక ఆఫీస్ పర్పస్ రూమ్, లేకపోతే సింగిల్ ఫ్యామిలీ ఉండడానికి ఒక రూమ్ వస్తుందన్నమాట. రూమ్ వచ్చి, కిచెన్ వచ్చి, సపరేట్ బాత్రూమ్ వస్తుంది పైన టెర్రస్ పైన అయితే. అది కిందంతా పార్కింగ్ అండ్ 4 కార్లు పెట్టుకోవచ్చు, 5-6 బైక్ పెట్టుకోవచ్చు అన్నమాట కింద. అండ్ జనరేటర్ లాంటివి ఏమి ఇవ్వట్లేదు. కబోర్డ్స్ కూడా ఏంటంటే కస్టమర్ చాయిస్, కావాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు లేకపోతే చేసిస్తారన్నమాట కబోర్డ్స్ అయితే. సో అది ఓవరాల్గా హౌస్ అయితే రెడీ అయిపోయింది. కబోర్డ్స్ చేయించుకుని గృహ ప్రవేశం చేసుకోవచ్చు.
రెడీ టు మూవ్లో ఉంది అండ్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇది రామచంద్ర నగరు కరెన్సీ నగర్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఏరియా అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేపటికి 2 crore 50 lakhs అనమాట. 166 gajalu ఉన్న G+3 ప్లస్ పెంట్ హౌస్ ఉన్న ఇండివిజువల్ హౌసు 2 crore 50 lakhs. నెగోషియేషన్ కూడా చాలా స్లైట్లీగానే ఉంటుంది, ఎక్కువ నెగోషియేషన్ అయితే ఏముండదు. సో ఆ బడ్జెట్ పెట్టగలిగిన వాళ్ళు అయితే మాత్రం కాంట్రాక్ట్ చేయండి. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది, లోన్ మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా లోన్ వస్తుంది. ఇది CRDA అప్రూవల్తో ఉన్న ఇండివిజువల్ హౌస్, నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిజువల్ హౌస్. థ్యాంక్ యూ.